హైదరాబాద్ కాప్రా ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు రెండు పూటల భోజనం పెట్టి సేవ చేశానన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని రకాల సర్వేలో సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడని తేలినా రేవంత్ రెడ్డి మాత్రం ఓడిపోయే మూడో స్థానంలో ఉన్న పరమేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకే పరమేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని అన్నారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తనకు మోసం చేసిందని రేవంత్ రెడ్డి వాడుకొనే అహంకారంతో తన గొంతును తడిబట్టతో కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కు లేకుండా పోయినా సో యావత్ తెలంగాణలో ఉన్న యువత ఎవరైతే రేవంత్ రెడ్డిని ఈ ఆర్బాటం చూసి ఇట మోసం పోయి దంచుకుంటే చెప్తున్నా నేను ఇయాల నేను నా ఆస్తి ఖర్చు పెట్టినా నా టైంని ఖర్చు పెట్టినా నా ఏజ్ని ఖర్చు పెట్టినా సో నేను ఇంత కొట్టించుకుంటేనే నాకు ఇయాల న్యాయం చేయను రేవంత్ రెడ్డి రేపు రాష్ట్రంలో ఉన్న యువతకో లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తాడా అనేది కల. మనం ఇట రేపు రేవంత్ రెడ్డిని నమ్మి రేవంత్ రెడ్డిని ఇట అధికార పీఠం మీద ఎక్కించినట్టయితే ఖచ్చితంగా రానున్న రోజులలో తెలంగాణను అమ్మకదింటాడు. రజాకారులను మనం చూడలేం కానీ దానికన్నా ఘోరంగా రేవంత్ రెడ్డి అరాచకం అయితే ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం అందరి ఆస్తుల గురించి లేకపోతే అందరి లెక్కల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా. మరి రేవంత్ రెడ్డి అదే గురించే సామెత ఉంటుంది కదా. సో రేవంత్ రెడ్డి గురించి కూడా రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి అందరిని మోసం చేసిన అయిపోయింది అనుకుంటున్నాడు. రేపు సెకండ్ లిస్ట్ రిలీజ్ కాగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని ఎట్లుంది, భారతీయ రాష్ట్రీయ సమితి ఉంది కదా, అట్లా ఆర్బీఎస్ అని మేము స్టార్ట్ చేయబోతున్నాం, రేవంత్ బాధిత సంఘం. సో ఇవాళ రేవంత్ రెడ్డి తోటి ఎవరైతే అన్యాయం కాబడ్డారో, అంటే ఇది ఓన్లీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఎలక్షన్లా నమ్ముకొని మోసపోయిన వాళ్ళైనా సరే, లేకపోతే ఏదైనా చేస్తా అని డబ్బులు తీసుకొని మోసపోయిన వాళ్ళైనా సరే, లేకపోతే ఎవరైనా భూములు రేవంత్ రెడ్డి లాక్కున్నా సరే, ఖచ్చితంగా వీళ్ళందరి కోసం పోరాటం చేయడానికి నాకంటూ నేనైతే ఇవాళ రెడీ అయినా. ఇవాళ నేను ఇవ్వనై భయపడటోనైతే కాదు, లేకపోతే ఏడలో చేతులు దాపి ఎవరో మోచేది దాటం అసలే కాదు. నేను కనీసం రేవంత్ రెడ్డి దగ్గర ఇన్ని ఏళ్ళలో చాయ్ పైసలు కూడా అడిగిన దాఖిలా రెండు, నాకు అది అవసరం కూడా లేదు. మా ఫ్యామిలీ కరడుగట్ట కాంగ్రెస్ ఫ్యామిలీ సర్పంచ్ అన్ని టికెట్లు కేటాయించాలి, అందులో మొదటి ప్రాధాన్యత కింద సోమశేఖర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ఎన్ఎస్యూ వాళ్ళు కొట్లాడారు. సో ఇక్కడ నా దుస్థితి ఏంటంటే నా సొంత అన్న నేను ఇన్ని రోజులు బట్టలు చింపుకున్నోడే నాకాడ ఏకు మేకయ్యిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్తారంటే ఇది నా మల్కాజ్గిరి పార్లమెంటు, ఇది నా పార్లమెంట్ సెగ్మెంట్, సో ఇందులో ఎవరు ఇంటర్ఫియర్ చేయొద్దు, సో ఎవడెంత పొటెన్షియల్ లేకపోతే ఎవరికి టికెట్ ఇవ్వాలనేది నా ఇష్టం తప్ప అధిష్టానం నిర్ణయించడో లేకపోతే ఇంకేదో ఆర్గనైజేషన్ అడితే నేను ఆ టికెట్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోను అని కడాఖండిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీ అందరు తెలుసు దీపాదాస్ మున్షి అటు బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఆమె చాలా పవర్ఫుల్ లీడర్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ తన కూడా, ఇటు బాబా సిద్దికి ముంబై వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు బ్యాండ్రా ఎమ్మెల్యే కూడా. సో వీళ్ళందరూ అంటే నన్ను చూసి కాదు, నా సర్వే చూసి ఇవాళ దేశంలోనే అంటే ఒక పారదర్శకమైన సర్వే ఏజెన్సీ టుడే చాణిక్య వాళ్ళతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఢిల్లీ ఎవరైతే ఇక్కడ ఏమో అవకతవకలు జరుగుతున్నాయని ఆలోచించిన నాయకులందరూ అక్కడ కలిసి కట్టి ఏం చేశారు, టుడే చాణిక్యతో ఒక సర్వే చేపించారు. అరే మరి సోమశేఖర్ ఇంత పీకుడు మొగుడు అని చెప్తారు కదా, నిజమా కాదా తెలుసుకుందామని టుడే చాణిక్యతోటి ఒక 5000 శాంపులతో కూడిన సర్వే చేపించారు. సర్వే చేపిస్తే టుడే చాణిక్య మిస్టర్ బజాజ్ ఆయన ఇచ్చిన నివేదిక ఏంటంటే ఉప్పల్ల సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి టికెట్ ఇచ్చినట్టయితే ఉప్పల్ల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఖాయం. ఎందుకంటే ఎలక్షన్ కాకముందుకే ఆల్రెడీ మనం గెలవబోతున్నాం అనే సూచనలు ఉన్నాయి. రేపు మనం క్యాండిడేట్ని డిక్లేర్ చేసి సోమశేఖర్ రెడ్డిని ప్రొజెక్ట్ చేస్తే అక్కడ బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయని అక్కడ